ఇక కేసీఆర్ వడ్ల కొనుగోలుపై ఎందుకు ఈ డ్రామాలు రైతులు తిరగబడడం ఖాయం బండి సంజయ్ ధాన్యం కొనుగోలుకు డబ్బులు చెల్లించేది కేంద్రమే చేతనైతే సహకరించు లేదంటే ఫామ్ హౌస్ లో పడుకో కాశ్మీర్ ఫైల్ సినిమాపై అంత అక్కసెందుకు రజాకార్ ఫైల్స్ ఓల్డ్ సిటీ ఫైల్స్ చూపిస్తే నీ పని కతమైతది అని చెప్పి బండి సంజయ్ అంటా ఉన్నాడు ఇంకో గమ్మత్ విషయం ఏందంటే కేసీఆర్ రాబోయే ఎన్నికల కోసం తన ఇమేజ్ కోసం ఒక రెండు సినిమాలు తీపిస్తున్నాడు ఓకే ఓకే తన ఇమేజ్ కోసం కేసీఆర్ మోతే వారి కేసీఆర్ దార్కార్ అనేది స్క్రిప్ట్ దశలో ఉన్నాయట ఎవరో ఇద్దరు డైరెక్టర్లను రెడీ చేసి ప్రమోట్ చేయడం కోసం ఆల్రెడీ భీమ్లా నాయక్లో కేసీఆర్ పర్సనల్ కేటీఆర్ పర్సనల్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా ఓకే ఇక ఆ తర్వాత ఇదేదో సినిమా ఏం సినిమా నిన్న మొన్న వచ్చింది పాట త్రిబులార్ త్రిబులార్లో సిరిసిల్ల పేర్లు అంత సినిమా రంగం దిక్కు తీసుకొని పోతున్నాడు ఓకే ఓకే ఈ కాశ్మీర్ ఫైల్స్ అంటే తెలంగాణకు మేము సినిమా చూపిస్తున్నాం అంట ఆ సినిమానే అలా చూపించే అంతే ఇక జూలై 14 నుంచి టిఎస్ఎం సెట్ బయట ఉందా ఒకసారి చూద్దాం బండి సంజయ్ ఏం మాట్లాడండి అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ కనబడితే కళ్ళతో చూడు వినబడితే చెవులతో నేను ఏ లేకుంటే అన్ని మూసుకొని ఇట్లా వాడు కాశ్మీర్ ఫైల్ చూడకుంటే ఏం చూస్తావు నీకు అంటే అలవాటు అటువంటి నీకు ఏమొస్తాయి దోపిడిగాళ్ళు దొంగలకు దొంగ మోసగాళ్ళు కేటుగాడు నీ చంపేసిన వాళ్ళు వస్తున్నాయి నెక్స్ట్ వస్తున్నాయి అంటే బిడ్డ ఏది రజాకర్ ఫైల్స్ ఓల్డ్ సిటీ ఫైల్స్ చూపిస్తా నీకే చూపిస్తావు అన్నమాట ఇలా కాశ్మీర్ గురించి కూడా నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు అసలు డిఎన్ఏ టెస్ట్ చేయించాలి గ్యారంటీ ఇచ్చాను ఎందుకంటే ఈ చైనాను సపోర్ట్ చేస్తున్నావు సరి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తాడు సరి తాలిబాన్లకు సపోర్ట్ చేస్తాడు సరి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు కాశ్మీర్ పండిట్స్ ను ఊత కోత కొత్త విషయం వాస్తవం కాదా చెప్పాల రాష్ట్ర ముఖ్యమంత్రి 370 ఆర్టికల్ ను రద్దు చేసినంత భారతీయ జనతా పార్టీది దేనికోసం 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్ లో జరిగినటువంటి అరాచకాలు ఏందో ఒక్కసారి తెలుసుకో నీకు ఆధార్ కావాలంటే పోయి కాశ్మీర్ లో 4 రోజులు వండాడా సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ కావాలి చైనాలో జరిగినట్టు దానికి ప్రూఫ్ కావాలి మన అంత ఘోరంగా ఇవాళ కాశ్మీర్ పండిట్స్ ను ఊచకొతకు వస్తే వాస్తవ విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే దాన్ని దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇలా ప్రేక్షకులందరూ భారతీయులందరూ చూసిన తర్వాత ఆలోచిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పనికిరాని సినిమా అని చెప్పి నీ పనికిరాని బుద్ధులన్నీ కూడా ఇంకొన్ని రోజులు పట్టే ప్రయత్నం చేస్తున్నాడు రైట్ అది పరిస్థితి కేసీఆర్ డ్రామాల సంగతి అది